మీరు ముగ్గురు సంగీత విద్వాంసులా ఉన్నారే. అవునండి, మీకు ఎలా తెలిసిపోయింది? మేము మీకు తెలుసా అండి? అల్లాటప్పాగా తిరిగే వాళ్ళ మొహాలు డిప్పలు తీసేసిన తబలాల్లా ఉంటాయి. అదే కాస్త చదువు సంస్కారం ఉన్న వాళ్ళ మొహాలు ఆనంద భైరవి రాగల్లాగా చిత్తిలాసంగా ఉంటుంది. నీలాగా మీకు సంగీతం గురించి తెలుసా అండి? గోదావరి దగ్గరికి వెళ్ళి పాపి కొండలు తెలుసా అన్నట్టుంది. ఆ వంశమంతా సంగీతంలో పుట్టి సంగీతంలో పెరిగిందండి. మా నాన్నగారి పేరు మీరు వినే ఉంటారు, స్వరశ్రీ కీర్తిశేషుల కనకరాజు గారు. కీర్తిశేషులు అంటే పాపం మీ నాన్నగారు చచ్చిపోయారండి? లేదండి, బతికే ఉన్నారు. కీర్తిశేషుల అంటే అది మా ఇంటి పేరు. ద్వారం వెంకటస్వామి నాయుడు గారు, పారుపల్లి రామకృష్ణయ్య గారు, మంగళంపల్లి బాలమురళకృష్ణ గారు లాగా మా నాన్నగారు కూడా కీర్తిశేషుల కనకరాజు భాగవతారుగా చలామణి అవుదామని అనుకున్నారు. కానీ కీర్తిశేషుల అన్నది మా ఇంటి పేరుని తెలియక పాపం జనం ఆయన చచ్చిపోయారు అనుకున్నా. దాంతో కచ్చిలు రావటం మానేశాయి. మాకు అలాంటి ప్రమాదం లేదులేండి. మా ఇంటి పేరు వాసిరెడ్డి వారు. మీరే రెడ్డి వారైనా కేవలం సంగీతాన్ని నమ్ముకొని కచేరీల మీదనే ఆధారపడితే మీరు కీర్తిశేషులు అయ్యే ప్రమాదం ఉంది. మరి సంగీతం తప్ప మాకు మరో విద్య రాదే. రానక్కర్లేదండి. మీకు తెలుసున్న సంగీతాన్ని ఎలా ఉపయోగిస్తే ఎక్కువ ఉపయోగపడుతుందో ఆలోచించాలి. మీకు నా మాట మీద నమ్మకం ఉంటే. ఎంత మాట? నేను సలహా చెప్తాను, వినండి.